పార్టీ మారబోతున్నానని వస్తున్న పుకార్లు ఒట్టి నిరాధారమైనవని తెలిపిన అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్. అంబేద్కర్ వర్ధంతి పురస్కరించుకుని బాగ్ అంబర్పేట్ డివిజన్ కార్పొరేటర్ పద్మావతి కార్యాలయంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబర్పేటలో మరోసారి ఎమ్మెల్యే గెలిచినందుకు కార్యకర్తలకు నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ, నా గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, గత 5 సంవత్సరాల్లో అంబర్పేటను ఎన్నో విధాలుగా అభివృద్ధి చేశానని, బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు చేరవేశానని, దాంతో ప్రజలు మంచి ఆదరణ చూపించారని, మరోసారి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించుకుని అభివృద్ధి కొనసాగించుకోవాలనుకున్నారు అన్నారు. ఇక పార్టీ మారబోతున్నాను అని వస్తున్న వార్తలు నిరాధారమైనవని, అవి ఒట్టి పుకార్లేనని కొట్టిపారేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాపై ఎంతో నమ్మకంతో మరోసారి నాకు అవకాశాన్ని కల్పించినందుకు వారికి కృతజ్ఞుడినై ఉంటానన్నారు. అతి త్వరలో బీఆర్ఎస్ పార్టీకి పునర్వైభవం వస్తుందని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా మళ్లీ చూస్తామన్న కాలేరు వెంకటేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు వెంకటరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు బీఆర్ఎస్ కి పట్టం కట్టారన్నారు. అంబర్పేటలో గత 5 సంవత్సరాలలో అభివృద్ధి సంక్షేమ పథకాలు కాలేరు వెంకటేష్ గెలుపుకు దోహదం చేశాయన్నారు. కాలేరు గెలుపులో నావంతు పాత్రను పోషించి అభివృద్ధి వైపు నిలబడి ఉన్నందుకు నేను గర్వపడుతున్నానని తెలిపారు.